సీఎం అన్న తిరుపతి రెడ్డి బూత్ పురాణం. కొడంగల్లో షాడో సీఎం దౌర్జన్యం. అభివృద్ధి అంటే తల పగలగొడతా. మాదాపూర్లోని తన ఇంటి నుంచి సీఎం అన్న తిరుపతి రెడ్డి రాజకీయం. ఫార్మా కంపెనీ పేరుతో కొడంగల్లో పేదల భూములకు ఎసరు. పొట్టగొట్టద్దని వేడుకుంటే బూతులతో సమాధానం. ఫార్మా కంపెనీ అని ఎవడు చెప్పాడని ఎదురు ప్రశ్న. డాక్యుమెంట్లలో చూపించేసరికి ఫార్మా పరిశ్రమలు ఎక్కడో లేవా అని చెప్పేసి బుకాయింపు. తెలివి తక్కువైంది, తెలివి ఎక్కువైంది, జులూస్ తీస్తున్నారని బెదిరింపులు. వీడియో తీసిన యువకుడిపై తిరుపతి రెడ్డి గన్మెన్ల దాడి. మార్చి 3న మాదాపూర్లోని తిరుపతి రెడ్డి ఇంట్లో ఘటన. ఆడియో సంపాదించినటువంటి న్యూస్లైన్ తెలుగు, తెలంగాణ పత్రిక. సో రేవంత్ రెడ్డి సోదరుడి దౌర్జన్యం పైన ఎక్స్క్లూజివ్ స్టోరీ ఒకసారి ఇక్కడ చూడండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో షాడో సీఎం, షాడో ఎమ్మెల్యే రాజ్యం నడుస్తోంది. కంపెనీలు రావాలన్నా, చివరకు ఎవరైనా బెదిరించాలన్నా అంతా తిరుపతి రెడ్డే చూసుకుంటున్నారు. పేదల పెద్దల అనే తేడా లేదు. తమ మాట వినకుంటే దౌర్జన్యం చేయడం ఒకటే మార్గం అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ నోటికాడి కూడును లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడతా ఉన్నారు. ఇది కథ. మన తిరుపతి రెడ్డి గారు నిన్న తిరుపతి రెడ్డి గారి భాగవతము, తిరుపతి రెడ్డి గారి బూతు పురాణం ఒకసారి ఇక్కడ చూడండి. ప్రజలారా, ఎన్ని బూతులు మాట్లాడుతూ ఉన్నాడంటే చూడండి, ఆయన బూతులు ఎట్లా ఉన్నాయి చూడండి. ఇగో ఇది ఆయన మాటలు, ఆయన మాటల విధానము, ఆయన తీరు ఏ విధంగా ఉందో చూడండి. బూతులే మొత్తం పచ్చి బూతులు, నోరు తెరిస్తే పచ్చి బూతులే, అన్ని బూతులే మాట్లాడడం. ఇది రైతులతోనే ఆయన మాట్లాడే తరీకా. అసలు ఎవడు తిరుపతి రెడ్డి? తిరుపతి రెడ్డికి ఏమన్నా కొడంగల్ ప్రజలు ఓట్లేసిర్రా? తిరుపతి రెడ్డికి కొడంగల్ ప్రజలు ఏమైనా పట్టం కట్టిర్రా? తమ్ముణ్ణి గెలిపిస్తే తమ్ముని సాటును అన్న వచ్చి ఆడ రాజకీయం చేసినాం తిరుపతి రెడ్డి. కొండల రెడ్డి ఏమో తిరిగి మొత్తం దేశమంతా తిరిగి ఏడేడా ఏమేమి కథలు ఉందనేటువంటి వ్యవహారం చక్కబెట్టడం ఆయన పని. అన్న తిరుపతి రెడ్డి ఏమో ఈ విధంగా కొడంగల్లో మొత్తం తన గుప్పిట్లో పెట్టుకొని ప్రజలందరూ ఆయన దగ్గరికే పోవాలి. ఏం పనున్నా స్పీకర్ దగ్గరికి కొన్ని పర్మిషన్, ఏమంటారు, కొన్ని విజ్ఞప్తులు, విన్నపాలు వస్తే కూడా దాన్ని తిరుపతి రెడ్డి దగ్గరికే పంపిస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో కుటుంబ పాలన ఎవరు చేస్తూ ఉన్నారు, నియంత పాలన ఎవరు చేస్తూ ఉన్నారు అనేది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. స్పీకర్ దగ్గరికి ఏమన్నా వస్తే కొండలరెడ్డి తిరుపతి రెడ్డి దగ్గరికి పంపించడం ఏంది? కొడంగల్లో ప్రజలు తిరుపతి రెడ్డి దగ్గరికి ఎందుకు పోవాలి? అసలు తిరుపతి రెడ్డి ఏంది కొడంగల్కి? పోనీ చెప్పండి, ఆయననే ఎమ్మెల్యేనా? ఉన్న ఎమ్మెల్యేని రాజీనామా చేసి ఇదే తిరుపతి రెడ్డిని గెలిపి మరి మళ్ళా పోటీ చేపించి గెలిపించుకొని ఆయన దగ్గరికి అందరు పోతే బెటరు. అసలు ఏం సంబంధము? అధికారిక కార్యక్రమాల్లో ఈయన ఎందుకుంటాడు? ఈయన ఏం కట్టగట్టినని ఈయనకు గన్మెన్లని, ఈయనకు సెక్యూరిటీ పెడతారు? అంటే సీఎం సోదరుడు అయితే ఈ విధమైనటువంటి ప్రజాధనాన్ని, ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా? ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అది చేయకపోగా మళ్ళా ఈ దుర్మార్గంగా ఈ భాష ఒకటి. అక్కడ కొంతమంది ఆ దుద్యాల మండలంకు సంబంధించినటువంటి ఒక 4 ఊర్లకు సంబంధించినటువంటి ప్రజలు, ఆ ప్రజలు ఏం చేసిరంటే మా దగ్గర ఏదో రాత్రిపూట డ్రోన్లు తిప్పుతూ ఉన్నారు, పొదటిపూటనేమో వచ్చి సర్వేలు చేస్తూ ఉన్నారు, మా వాట్సాప్ గ్రూప్లల్లా మా దాంట్లల్లా చూస్తే ఇదేంది ఫార్మా ఇండస్ట్రీ కోసం అని చెప్పేసి ఒక మ్యాప్ కూడా సర్క్యులేట్ అవుతూ ఉంది. మా భూములు పోతూ ఉన్నాయి, మా భూములు, మాకు ఎకరం అర్ధెకరం భూములే ఉన్నాయి, ఈ భూములు పోతే మా బతికెట్లా అని చెప్పేసి తమ గోడు చెప్పుకోవడానికి తిరుపతి రెడ్డి దగ్గరికి పోతే తిరుపతి రెడ్డి ఇక ఈ బూతులు, తిరుపతి రెడ్డి ఈ బూతులు. ఎవరు
ఇక మనం ఈ సంచలన ఆడియోలు అన్ని మనం రిలీజ్ చేసేసరికి 12 నిమిషాల ఆడియో ఉంది మిత్రులారా. కావాలంటే ఇక్కడ చూడండి, సపరేట్గా కూడా పెట్టండి. ఇవాళ 12 నిమిషాల ఆడియో ఉంది. ఈ 12 నిమిషాల ఆడియో మనం మొత్తం రిలీజ్ చేసిన తర్వాత ఇక ఈ మూకలు, ఏ మూకలు, కొడంగల్ నుంచి కొన్ని మూకలు మనమే పడ్డాయి. ఒక ఆయన ఫోన్ చేసి బెదిరిస్తాడు, నువ్వు ఎట్టెట్టు రాస్తావు కొడంగల్ గురించి, రోజు ఒకటి రాస్తూ ఉన్నావు కొడంగల్ గురించి, కొడంగల్ ప్రజల సమస్యలు చూపిస్తూ ఉన్నావు, అట్టెట్టు చూపిస్తావు, అంత మంచిగానే ఉంది, అంత అద్భుతంగా ఉంది, కొడంగల్లో చాలా అద్భుతమైనటువంటి పాలన సాగుతూ ఉందని చూపించాలి కదా, నువ్వు అట్టెట్ట ప్రజల సమస్యలు చూస్తావు, అట్లెట్లా ఒక ముగ్గురు గిరిజనులను, ముగ్గురు లంబాడి బిడ్డలను కొడితే వాళ్ళ దగ్గరికి పోయి వీడియో చేస్తావు, ఎట్లా నువ్వు రైతుల సమస్యలను చూస్తావు, ఎట్లా నువ్వు ఇట్లా రైతులను బెదిరించే వీడియోను, ఆడియోలను బయట పెడతావు అని చెప్పేసి మన మీద బెదిరించేటువంటి కార్యక్రమాలు, మన మీద బెదిరించేటువంటి కార్యక్రమాలు. ఒక ఆయన నిన్న ఫోన్ చేసి, మామూలు కాదు ఆయన, నువ్వు అట్టెట్ట చేస్తావు, అట్టెట్ట రాస్తావు, ఏ విధంగా మాట్లాడతావు, నువ్వు బంధు పెట్టాలా లేకపోతే బాగుండదు అని చెప్పేసి కొడంగల్ నుంచి బెదిరింపులు, మేమేందో చూస్తామని చెప్పేసి ఈ విధంగా బెదిరించేటువంటి ప్రయత్నాలు. ఇంకా చూడు, ఇట్లా ఇది కొడంగల్ పోయి మనము ప్రజలు చెప్పిన దాన్ని చూపిస్తే, రైతులు ఏం బాధపడుతున్నారో అది చూపించినాము, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో అది చూపిస్తే, మొత్తం అబద్ధాలు చెప్తున్నావు నువ్వు. నువ్వు కొడంగలు, కొడంగల్కి వచ్చినప్పుడు చెప్పు నాకు, నువ్వు మా సంగతి ఏందో చూపిస్తాం, మేమేందో చూపిస్తాం అని చెప్పేసి ఒక ముఠ మన మీద పడి ఈ విధంగా అది చేస్తూ ఉంది. కాబట్టి మిత్రులారా, వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఈ విధంగా మన అన్న తిరుపతి రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారం. ఇక మన ఆడియోలు ఇవన్నీ బయటికి రాగానే ఇంకా ఇదేదో వచ్చింది, సీఎం సోదరుడు తిరుపతి రెడ్డికి గుంజపోటు వచ్చింది. మరి దేనికోసం వచ్చింది సార్ గుంజపోటు? ఈ ఆడియో బయటికి పోతే, ఈ ఆడియో ప్రపంచం మొత్తం వింటే మన ఇజ్జతి పోతుంది, ప్రపంచం మొత్తం వింటే మన భాగవతం అంతా బయటపడుతుంది అని చెప్పేసి ఇదొక వ్యవహారం చేస్తూ ఉన్నారా? లేకపోతే నిజంగానే గుండెపోటు వస్తే మీరు కోలుకోవాలని కూడా మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఆరోగ్యంగా ఉండాలి, నిండు నూరేళ్ళు నిర్మలంగా ఉండాలి, కానీ ఇట్లా ప్రజలను ఇబ్బంది పెట్టదని కోరుకుంటున్నాం. మరి దేనికోసం ఇదంతా అయిందనేది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను మాదాపూర్లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. గుండె రక్త కణాలు మూసుకుపోవడంతో స్టెంట్లు వేసినట్టు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. సో బెడ్ మీద కూర్చొని మన అన్న ఆడియోలు, బూతులు ఒకసారి మీరు వింటే మీకు ఇంకా క్లారిటీ అర్థమవుతుంది. అంటే ప్రజలని చీడ పురుగుల లెక్క, ప్రజలని ఏదో బానిసల లెక్క, ప్రజల్ని ఏదో మీ ఇష్టం వచ్చినట్టు ఇంట్లో పనుల లెక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే సమాజం చూస్తూ ఊరుకోదు. తిరుపతి రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు సీఎం అన్నవు కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు, కానీ కొడంగల్ ప్రజల భిక్ష నీ తమ్ముడికి వచ్చినటువంటి సీఎం పదవైనా, ఎమ్మెల్యే పదవైనా, ఈ తెలంగాణ ప్రజల భిక్ష. ఆ ప్రజలను నువ్వు ఎప్పుడైతే ఒక బానిసలుగా, ఒక చీడ పురుగులుగా నువ్వు ఏమన్నా పడేటువంటి దాని లెక్క చూసినావనుకో, 100% ఇట్లాంటి వార్తలు ఇంకా వస్తాయి. ఈ ఆడియో ఎక్కడి నుంచి వచ్చింది అన్నటువంటి ఆలోచన నువ్వు చేసుకోవాలి. నిత్యం వెనకాలని చుట్టుముట్టు తిరిగేటువంటి బ్యాచ్ ఏదైతే ఉంటుందో ఆ అదే సోర్సెస్ నుంచి ఇంకా చాలా ఉన్నాయి రావాల్సినవి, ఇంకా చాలా ఉన్నాయి పెట్టాల్సినవి కూడా. కాబట్టి ప్రజలని కలిసేటప్పుడు, ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిమ్మలంగా మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు ఇది బలిసిందా, అది బలిసిందా, జీ బలిసిందా, జీవాల కొడతా, ఇవన్నీ వేస్తా అంటే 100% ప్రజలు చూస్తూనే ఉన్నారు, వాస్తవాలన్నీ గ్రహిస్తూనే ఉన్నారు. ఎన్నడో ఒక రోజు నీకు తప్పకుండా బుద్ధి చెప్పేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది మన తిరుపతి రెడ్డి గారి బూతు పురాణం భాగవతం. సో ఇది మన ఛానల్లో ఉంది, మీరు పూర్తిగా చూడవచ్చు కూడా.